నేస్తారు ఎలా ఉన్నారు? నేనే మీ పార్థసేని. ఈరోజు నేను మీకు ఇంకొక కథ తీసుకువచ్చేసాను. ఆ కథ పేరే దారి చూపించిన జయం. అనగనగా ఒక ఊర్లో సుబ్బరాజు అనే అతను ఉండేవాడు. అతనికి కొన్ని చెడు అలవాట్ల వల్ల తన ఆస్తి అంతా పోయింది. తినడానికి తిండి లేక చావాలనుకున్నాడు. చచ్చే ముందు బూరెలు తినాలనిపించింది. చిల్లర పోగేసి బూరెలు కొనుక్కున్నాడు. ఆ పొట్లంతో ఊరి చివరి పాడుబడ్డ భవంతికి చేరాడు. బూరెలు తినబోతుండతో ఒక దెయ్యం అతని ముందు దూకింది. సుబ్బరాజు ఏమాత్రం భయపడలేదు. అప్పుడు దెయ్యం, అబ్బో ధైర్యవంతుడివే అని అంది. చావాలనుకున్నా నాకు భయం ఎందుకు? ఇందా ఈ బూర తిను అని అన్నాడు. ఊరికే వద్దులే, 4 వరహాలు ఇస్తా, తీసుకో నువ్వు అని అంది దెయ్యం. దెయ్యం ఎలాగో చేస్తానంటున్నావు, కాసేపు పులిమేగ ఆడదామా అని అంది. ఆటలో సుబ్బరాజు ప్రతిసారి నెగ్గుతూ 100 వరహాలు గెలుచుకున్నాడు. చాలా సంతోషపడ్డాడు. చూసావా, నేను 8 వరహాలు గెలుచుకున్నాను అని అన్నాడు సుబ్బరాజు. దానికి దెయ్యం, నువ్వు చనిపోయాక అవన్నీ నావే కదా అని అంది. ఆ డబ్బు చూస్తే నాకు బతకాలనే ఉంది అని అన్నాడు సుబ్బరాజు. నాకు కూడా కావాల్సింది అదే. నువ్వు బతికి 10 మందిని బతికించు, అందరికీ సహాయపడు, చచ్చి నువ్వేమీ సాధించలేము అని మాయమైపోయింది దెయ్యం. నిజమే, నాకున్న తెలివితేటలతో చక్కగా బతకగలను కదా, ఇన్నాళ్ళు అస్సలు కష్టపడలేదు, ఇక నుంచి కష్టపడి బతుకుతాను అని ఇంటికి వెళ్ళాడు సుబ్బరాజు. ఈ కథలో నీతేమిటంటే, దేవుడు మనందరికీ తెలివితేటలు ఇస్తాడు, దానికి కొద్దిగా కష్టం జోడిస్తే మనందరం జీవితంలో సాధించవచ్చు. ఇంకే ఈ కథ సమాప్తం నేస్తాలు. కథ కంచికి మనం ఇంటికి. నేను ఇంకా ఉంటాను వాడి నేస్తాలు. ధన్యవాదములు.